కేసీఆర్ జన్మదిన కానుక ఈ అదనపు డెవలప్మెంట్ ఛార్జ్. ఏంటి ఇదే నానే మీరు మీరు హాస్పిటల్ పాలు పంచుతున్నామని చెప్పంటారు, ఇంకేమో చెప్తారు, ఏమో చెప్తారు. నిజంగా కేసీఆర్ జన్మదినం మేము కూడా పాలాభిషేకం చేస్తామంటారు. నేను ఆ డెవలప్మెంట్ ఛార్జెస్ తొలగించారు, ఆయన పుణ్యం ఉంటుంది మీకు. ఆ కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతా అని చెప్పి అంటున్నావుగా నువ్వు, ఆడ కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతాడో పెట్టడో బాగా తెలియదు కానీ నువ్వు మాత్రం ఏదైతుందో మా మీద దొంగ దెబ్బ తీస్తుంది. కేంద్ర ప్రభుత్వము మీటర్లు పెడుతుందో పెట్టదో తెలియదు కానీ ఈయన పెడతారని చెప్పి అంటాడు, ఆడేమో బీజేపీలో పెట్టామని చెప్పి అంటాడు. ఈయనేమో పెడతారంటుండ్రు, వాళ్ళు పెట్టమంటుండ్రు. మరి పెడతారో పెట్టో దాని సంగతి తెలియదు కానీ ఈయన మాత్రం ఏదైతుందో ఇవాళ విద్యుత్ వినియోగదారులపై అంటే నాట్ ఓన్లీ గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలకు సంబంధించి కూడా, వాణిజ్య అవసరాలకు సంబంధించి కూడా విద్యుత్ వినియోగదారులపై దొంగ దెబ్బ తీసే విధంగా ఏదైతుందో ఎప్పుడో దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో పొందినటువంటి ఒక లోడ్ కనెక్షన్ ఇవాళ ఏదైతున్నదో ఒక్కొక్క మీటర్ మీద కనీసం 2000 రూపాయలు అంటుండే, ఒక్కొక్క మీటర్ మీద కనీసం 2000 రూపాయలు అంటుండే. ఇది కేసీఆర్ జన్మదిన కానుక దృష్టికి వచ్చిందో రాదు మాకు తెలియదు నాయన, ఇవ్వటం నాకు తెలియదు అని చెప్పటం. అది కంపెనీ, ఆ కంపెనీలో ఏం చేస్తున్నారో నాకేం వెళ్ళక అని చెప్పంటాడు. కానీ ఆ కంపెనీ ఏదైతుందో ప్రభుత్వ ఆలోచనలు సూచనలకు అనుగుణంగానే పనిచేస్తుంది. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏదైతున్నదో ప్రభుత్వ ఆలోచనలు సూచనలకు అనుగుణంగానే పనిచేస్తుంది. అజెన్కో కానీ, ట్రాన్స్కో కానీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కానీ, ఏదైనా కానీ మీరు ఇప్పటికైనా ఏదైతుందో మీ జన్మదినం 17 నాడు ఏదైతుందో మీ పాలాభిషేకం చేస్తారు. దయచేసి ఏదైతుందో మీరు రేపు ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ను ఉపసంహరిస్తున్నాము అని మొత్తం తెలంగాణ రాష్ట్ర వినియోగదారులకు, విద్యుత్ వినియోగదారులకు ఏదైతుందో ఊరట కలిగించే విధంగా ఏదైతే విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దొంగ దెబ్బ తీస్తున్నాయో దాన్ని ఉపసంహరింపు చేయని ఆయన నీకు మేము పాలాభిషేకం చేస్తామని చెప్పండి. విద్యుత్ ట్యారిఫ్ ఛార్జీలు పెంపు ఎట్లున్నా కానీ రేపు నిర్ణయం అది. ముందే ఏదైతే డెవలప్మెంట్ ఛార్జెస్ పేరంట, డెవలప్మెంట్ ఛార్జెస్ పేరంట ఏదైతుందో దాదాపు 2 నుండి 3 వేల కోట్లు అదనంగా గల వినియోగదారులపై భారం వేయబోతుందా. కనీసం 1 కోటి కనెక్షన్ ఉంటాయి, మోర్ దాన్ 1 కరోర్ ఉంటాయి, 1 కోటి కుటుంబాలకు ఏదైతుందో నీకు ఒక 2 మీటర్లు ఉన్నాయి ఉంటాయి చెప్పండి. రెండు అంటే 2 కోట్ల అనుకున్నట్టు 2 కోట్లు ఇంటూ 30 కుటుంబ మీటర్ల ఇలా మొత్తానికి 2 నుండి 3 వేల కోట్లు ఇవాళ వినియోగదారులపై డెవలప్మెంట్ ఛార్జెస్ నెపంతోని, డెవలప్మెంట్ ఛార్జెస్ నెపంతో ఏది ఇస్తుందో అదనంగా భారం వేయబోతుంది. మా అంటే మీటర్లు ఇవాళ పెట్టుకునే కాదు, ఓ దశాబ్దాల క్రితం పెట్టుకున్నాం అంటారు. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల క్రితం పెట్టుకున్నామంటుంది ఇవన్నీ. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల క్రితం పెట్టుకున్న మీటర్లు ఇవి. మా కాలం ఎన్నడూ కూడా ఏ విధమైనటువంటి అదనపు డెవలప్మెంట్ ఛార్జెస్ రాలేదు, అదనపు సెక్యూరిటీ డిపాజిట్ రాలేదు. ఇవాళ ఒకటి టెలిస్కోపిక్ టు నాన్ టెలిస్కోపిక్ కన్వర్షన్ తోని 1 భారం వేసాము, టెలిస్కోపిక్ టు నాన్ టెలిస్కోపిక్ కన్వర్షన్ తోని 1 భారం వేసాము. దానికి తోడు ఇది ఏదైతున్నదో కేసీఆర్ జన్మదినం అంట కదా రేపు ఎల్లుండి 17, ఇది కేసీఆర్ జన్మదిన కానుక అన్నట్టు మళ్ళీ 0 కలిసి స్టార్ట్ అయితే మళ్ళీ 0 to 205 రూపీస్ 201 యూనిట్ కింద కాల్చినట్టయితే మళ్ళీ 0 కలిసి స్టార్ట్ అయితే అది 5 రూపీస్కి వస్తుంది. మన అంటే మీకు ఇది ఇప్పుడు ఈ బిల్లులో ఎంత వైపు ఉంటుంది అందరిది అన్ని నోట్ పాతదండి ఉంటే అమ్మితే మీకు ఇస్తానండి, అన్ని ఇచ్చే టెలిఫోన్ బిల్లుకి ఎంత వైపు ఉంటుంది
టైర్ ఏ విధంగా కలెక్ట్ చేస్తుంది, ఇప్పుడు కలెక్ట్ చేసేది అందులో మెన్షన్ చేయబడి ఉంది. గతంలో టెలిస్కోపిక్ ఏదైతే ఉందో ఎట్లెట్లా టారిఫ్ జంప్ అయిపోతే ఆ కట్ ఆఫ్ కానీ పాతది ఉంటుంది, కట్ ఆఫ్ 500 దానికి ఏదైతుందో కొత్తదో. ఇది ఉమ్మడి రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అది తదుపరి. ఇలా గృహ అవసరాలకు కానీ వాణిజ్య పరంగా వినియోగించుకున్న అవసరాలకు కానీ విద్యుత్ వినియోగం ఎట్లెట్లా పెరుగుతుందో, ఛార్జీలు ఏదైతుందో మళ్ళీ జీరోకెళ్ళి ఏదైతుందో అమలు చేయబడే విధంగా ఇది దొడ్డి దారిన. దిస్ ఇస్ కాల్డ్ నాన్ టెలిస్కోపిక్. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడ్డ విధానం టెలిస్కోపిక్. కన్జ్యూమర్ కి ఏదైతుందో టెలిస్కోపిక్ ఈజ్ అడ్వాంటేజెస్. కన్జ్యూమర్కి ఏదైతుందో టెలిస్కోపిక్ ఈజ్ అడ్వాంటేజెస్. నాన్ టెలిస్కోపిక్ ఈజ్ ఇది ఫైనాన్షియలీ ఓవర్ బర్డెడ్. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఏం చేస్తుండ్రు, ఈ అడిషనల్ లోడ్ ఛార్జెస్ అని డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పని మనం లోడ్ విద్యుత్ కనెక్షన్ పొందినాడు సాధారణంగా 1 కిలోవాట్ అని తీసుకుంటామే, ఆర్ 2 కిలోవాట్స్ అని తీసుకుంటాం అనుకోండి. మీరు అంతకంటే విద్యుత్ ఎంత ఎక్కువ వినియోగించినా కానీ నేను చెప్పిన టారిఫ్లో జంప్ అయిపోతున్నా, నేను చెప్పిన టారిఫ్లో నువ్వు జంప్ అయిపోతున్నావు. కాబట్టి ఇలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు దే ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్ విద్యుత్ వినియోగం ఎట్లెట్లా పెరుగుకుంటూ పోతుందో టారిఫ్ జంప్ కావడంతో ఏదైతున్నదో విద్యుత్ శాఖకి ఏదైతుందో అధిక రెవెన్యూ పొందే అవకాశం ఆల్రెడీ ఉన్నది సిస్టంలో, ఉండగా కూడా ఏదైతున్నదో మళ్ళీ ఈ డెవలప్మెంట్ ఛార్జెస్ అని ఆనాడు కిలో వాట్ ఉన్నటువంటిది నేను 2 కిలోవాట్ వాడుతున్నా, అదనంగా 1 కిలోవాట్ వాడుతున్నావు కాబట్టి నీ పైన 1400 రూపాయలు డెవలప్మెంట్ ఛార్జెస్ అదనం పర్ 1 కిలోవాట్. దానికి 18% జిఎస్టి. ఈ 1400కు 1800 జిఎస్టి, దానికి మళ్ళీ 200 సెక్యూరిటీ డిపాజిట్. అంటే ఆల్మోస్ట్ 1630 రూపాయలు పెరుగుతుంది, 1630 రూపాయలతో పెరుగుతుంది చెప్తా పర్ కిలోవాట్. ఇది ఎట్లా ఛార్జ్ చేస్తారు, నువ్వు 12 మాసాలలో ఏదో ఒక మాసం అధికంగా కాలుస్తావు అనుకోవే, నీకు బంధువులు వచ్చిండ్రో, చుట్టాలు వచ్చిండ్రో, ఫ్రెండ్స్ వచ్చిండ్రో, ఒక నెల అనుకోకుండా ఎక్కువ కాలుస్తావు. ఆఫ్టర్ 12 మంత్స్ ఏదైతుందో 11 మంత్స్ నార్మల్ రీడింగ్ ఉంటుంది, ఒక్క నెల మాత్రం ఏదైతుందో అనుకోకుండా ఎక్కువ కాలుస్తావు. వాళ్ళు ఏదైతుందో అంటే నిజంగా నేను అంటే ప్రాక్టికల్ నా బిల్లు గమనించిన తర్వాత నాకు కలిగిన షాక్ అయింది. ప్రాక్టికల్ నా ఇది గమనించిన తర్వాత ఏదో ఒక నెల ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ నెలని బట్టి లాగేసి 10 టైమ్స్ మోర్ డెవలప్మెంట్ ఛార్జెస్. ఇలా సామాన్య పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దయచేసి ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా తెలంగాణ విద్యుత్ వినియోగదారుల పక్షాన మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో కొనసాగాల భగవంతుని ప్రార్థిస్తూ మీకు ఆ దేవుడు ఏదైతుందో సద్బుద్ధి ప్రసాదించి ఇలా ఈ అదనపు డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే మరి విద్యుత్ వినియోగదారులపై భారం మోపుతున్నారో వాటిని ఉపసంహరింప చేసి ఇలా మొత్తం తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరితో పాలాభిషేకం రేపు ఎల్లుండి 17 నాడు చేసుకోవాలని చెప్పని మాకు కోరిక. థ్యాంక్ యూ.
వీళ్ళు భద్రాద్రి ఏదైతే ఉన్నదో రాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్ క్రిటికల్ కు కాలం చెల్లిందే, సబ్ క్రిటికల్ కు కాలం చెల్లింది. ఇలా రామగుండం బి థర్మల్ ఏదైతే ఉందో అది సబ్ క్రిటికల్ అని చెప్పిన దాన్ని మూసేస్తా అని చెప్పంటుంది. రామగుండం బి థర్మల్ సబ్ క్రిటికల్ అని చెప్పిన దాన్ని మూసేస్తా అని చెప్పంటుంది. సబ్ క్రిటికల్ కు కాలం చెల్లింది, సూపర్ క్రిటికల్ పోతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ముఖ్యమంత్రి గారు ఆయన మొత్తం ఆయన ఒక ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి అంతా కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడానికి ఏదైతే ఉన్నదో భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ సబ్ క్రిటికల్ తో నిర్మాణం పొందడానికి అనుమతి పొందడానికి ఆయన వెచ్చించిన కాలం చెల్లిన సబ్ క్రిటికల్ కొరకు. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ పవర్ జనరేషన్ అనుమతి పొందటాని కొరకు ఈయన మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టి దానికన్నా జాతీయ ప్రాజెక్ట్ కట్టుకునేది ఉంటుంది. ఈయన పైరవంత జాతీయ ప్రాజెక్ట్ కాదు, జాతీయ ప్రాజెక్ట్ ఈయన మనం అనుమతి పొందినట్టయితే ఓ 100,000 కోట్ల లాభం అవుతుందని. ఇలా భద్రాద్రి ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ నిర్మాణం చేయడంతో బిహెచ్ఎల్ చెందినటువంటి యొక్క టర్బైన్స్ అవి ఆల్రెడీ ఎవడైతే దాన్ని బుక్ చేసుకున్నాడో వాళ్ళకి పనికి రావని చెప్పి డిస్కార్డ్ చేస్తే ఆ బిహెచ్ఎల్ అని మార్కెట్ చేసడానికి అవి పట్టుకొచ్చి బిహెచ్ఎల్ సబ్ క్రిటికల్ జనరేషన్ చేస్తుంది. అది ఏడేళ్ళకి వచ్చిన జనరేషన్, అది ఏడేళ్ళకి వచ్చిన జనరేషన్. బిహెచ్ఎల్ ఏదైతే ఉందో ఇవే టర్బైన్స్, వాడు ఎవడైతే బుక్ చేసుకున్నాడో సబ్ క్రిటికల్ కాలం చెల్లింది కాబట్టి నాకు ఈ టర్బైన్స్ వద్దు, వాడు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. బిహెచ్ఎల్ బుక్ చేసుకున్న ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. వాడు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే బిహెచ్ఎల్ లోనికి ఏదైతే ఉందో వాడు క్యాన్సిల్ చేయబడ్డాడు ఒక ఆర్డర్ను మన దగ్గర భద్రాద్రి సబ్ క్రిటికల్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం మెహర్బానీతో అనుమతి పొంది అవి వట్టచ్చి ఎప్పుడు స్టార్ట్ చేసిండే. ఇది తెలంగాణ పురోగతి, ఇది విద్యుత్ రంగం లోపల తెలంగాణ పురోగతి. విద్యుత్ రంగం అక్కడ ఏదైతే ఉందో నువ్వు 1,000 కోట్లు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పులో ఉబ్బిలోకి నెట్టి నీ కమిషన్ల కక్కుర్తి కొరకు ఏదైతుందో నీ భద్రాద్రి యాదాద్రి జరిమిది పట్టుకొచ్చి ఇవాళ ఇక్కడ వినియోగదారులపై ఏదైతుందో డెవలప్మెంట్ ఛార్జెస్ నెపంతో ఇవాళ ఇక్కడ సామాన్యుడికి ఏదైతుందో మనకి 4,000 రూపాయలు అంటే ఎంత భారం ఇస్తుంది? ఒక మీటర్కి ఏదైతుందో 4,000 రూపాయలు భారం అయితే సామాన్యుడికి అని చెప్పంటే అది సంవత్సరం వెళ్ళ మీటర్ ఛార్జెస్ పోతాయని విద్యుత్ ట్యారిఫ్ పోతుంది సంవత్సరం వెళ్ళ పోతుందని చెప్పంటే